ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ श्रीमद्भगवद्गीता अथ द्वितीयो अध्यायः सांख्ययोगः। इप्पुडु 13वा श्लोकं गुरिंचि चेप्पुकुंदां। देहिनोस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहांतर प्राप्ति देरस्तत्र न मुह्यति। मरला मरोकसारी चेप्पुकुंदां। देहिनोस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहांतर प्राप्ति देरस्तत्र न मुह्यति। इप्पुडु దీని యొక్క తాత్పర్యము చెప్పుకుందాం. జీవునకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరణాంతరమున మరి యొక్క ద్రాహ ప్రాప్తియు కలుగును. అంటే జీవుడికి ఈ దేహానికి బాల్యము అలాగే కౌమారము యవ్వనము అలాగే వార్ధక్యము అంటే ముసలితనము ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా మనం మరణించిన తర్వాత మరి యొక్క దేహానికి ప్రాప్తి అనేది కలుగును. ప్రాప్తి అంటే మోక్షం అనేది కలడానికి అవకాశము ఉంటుంది. కావున ధీరుడైన వాడు ఈ విషయమును మోహమునందడు. ధీరుడు ఏ పైన చేయగలిగేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు ఈ విషయమున అంటే ఈ దేహములో ఉన్నటువంటి దాని గురించి ఏమాత్రం కూడా మోహము నందడు. మోహం అంటే మమకారము అనేటటువంటిది పొందడు అని శ్రీకృష్ణుడు అర్జునికి వివరించెను. అలాగే భగవద్గీతను మనం చదువుకోవడం వల్ల మనకి మానసిక ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే ఇంకా ఇలువలు అనేటటువంటివి పెరుగుతాయి. అలాగే సాధన కనుక చేసినట్లయితే మనకి ఎంతో మంచి జరగడానికి అవకాశము ఉంటుంది. అందువల్ల భగవద్గీతలోని శ్లోకాన్ని మనము చదువుకొని దాన్ని కనుక జ్ఞానం చేసినట్లయితే మనకు ఎంతో మేలు కలగడానికి అవకాశము ఉండును.